ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్ కాంటాక్ట్ 9881-9666. ఈ పింకీ అనే పేరు ఏంటది? సరే, మా నాన్నగారు ముద్దుగా మాకు పెట్టిన పేర్లు పెట్టినేమని అర్థం అవుతుంది, కానీ అది గర్ల్ కి పెట్టే పెట్టినే మీకెందుకు పెట్టాను కొంచెం. అది ఏమో సార్ నాన్నగారికి. అంబేద్కర్ గారు స్టార్ట్ చేసిన సమతా సన్నిధులు అనేది అసలు దేని మీద పనిచేస్తుంది, ఏ వాటి యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి? సమతా సైనికదళం అనేది 1924 ఆ తర్వాత కూడా వీళ్ళ హక్కుల కోసం పోరాడటానికి ఒక వ్యవస్థ ఉండాలి. నాట్ ఫర్ ఎస్సీఎస్టీస్, అప్రెషన్ క్లాసెస్ అందరూ ఉన్నారు. సమతా సైనికదళం మీద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 125 feet అంబేద్కర్ విగ్రహం పెట్టారు, హైదరాబాద్లోనే పెట్టారు, విజయవాడలోనే పెట్టారు. మీ ఫీలింగ్ ఏంటి దానికి పట్ల? చాలా ఆనందంగా ఉంది, కానీ వాటితో పాటు మాకు కొద్దిగా బాబాసాహెబ్ ఏదైతే ఇంకా ఎక్కువ ఆనందపడ్డారు. మేము ఏదన్నా నిలదొక్కోవాలంటే మాకు చదువే ప్రధాన ఆధారం. హాయ్, హలో, వెల్కమ్ టు మై షో ఇంటర్వ్యూ విత్ సాయి విశేష్. అంబేద్కర్ గారు అనగానే మనకు భారత రాజ్యాంగం గుర్తొస్తుంది, అలాగే దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం గుర్తొస్తుంది, అలాగే ఆయన మహిళల హక్కుల కోసము, కార్మికుల హక్కుల కోసం చేసిన అనేక చట్టాలు మనకు గుర్తొస్తాయి. అలాంటి అంబేద్కర్ గారు స్టార్ట్ చేసిన సమతా సైనికదళం సంస్థ ఇప్పటి వరకు మనుగడలో ఉంది, అలాగే అది అణగారిన వర్గాల కోసం పనిచేస్తూ ఉంది. ఆ సమతా సైనిక దళకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పింకీ గారితో ఈరోజు మనం మాట్లాడుకుందాము. సమతా సైనిక దళ్ళు సమాజంలో ఎలాంటి వర్క్ చేస్తుంది, అది ఎలాంటి మార్పును కోరుకుంటుందనే విషయం గురించి మనం ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్కారం పింకీ గారు. ముందుగా నా ప్రశ్న ఏంటంటే, అసలు ఈ పింకీ అనే పేరు ఏంటది? సరే, మా నాన్నగారు ముందుగా మాకు పెట్టిన పేర్లండి. ఓకే, అయితే ఇక తర్వాత మా వాళ్ళందరూ కూడా అదే పేరుతో పిలవటం, ఓకే, కంటిన్యూ అయిపోవటం, అలా పింకీ అనేది అలా నిలబడిపోయింది. ఆ సాంగ్ అయితే నా పేరు పాలెట్టి మహేశ్వరరావు అండి, అంటే అందరూ ప్రేమగా అదే నాన్నగారు ఏదైతే పిలిచేవాళ్ళు, ఓకే, అదే పేరును కంటిన్యూ చేయటం వల్ల అలా ఆ పేరు అలా నిలబడిపోయింది. అర్థం అవుతుంది, కానీ అది గర్ల్ కి పెట్టే పెట్టినే మీకెందుకు పెట్టారు కొంచెం? అది ఏమో సార్ నాన్నగారికి తెలియాలి. ఓకే ఓకే, అదే అందరు అభిమానంగా ఇంకా అదే పేరు కంటిన్యూ చేయటం వల్ల చానాల నుంచి అదే ఉంది. ఓకే, ఇంక హైకోర్టులో ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత ఇంక పాలెడు మహేష్ అనేది బాగా ఇదైంది సార్. సమతా సైనిక దళ్, ఓకే, అంబేద్కర్ గారు స్టార్ట్ చేసిన సమతా సైనిక దళ్ అనేది అసలు దేని మీద పనిచేస్తుంది, ఏ వాటి యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? సమతా సైనిక దళం అనేది 1924 ఎస్ మహార్ రెజిమెంట్ అనేది ఒక రెజిమెంట్ ఉండేది. ఆ రెజిమెంట్లో ఒక్కొక్కళ్ళు 6 feet అబోవ్ ఉండేవాళ్ళు సైనికులు. ఆయన ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు నేనున్నంత వరకు ఈ వ్యవస్థ లోపాలని నేను ఎంత కొంత ఫైట్ చేసి నిలబెడతాను, నా తర్వాత కూడా వీళ్ళ హక్కుల కోసం పోరాడటానికి ఒక వ్యవస్థ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ ఫర్ ఎస్సీఎస్టీస్, ఎవరైతే అప్రెస్డ్ క్లాసెస్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ హక్కుల మీద అవగాహన కల్పించడానికి కానీ, వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి కానీ ఒక వ్యవస్థ ఉండాలని చెప్పి ఆ రోజు 1924 ఆయన ఆలోచన చేసి సమతా సైనిక దళం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైట్. ఇప్పటికీ 27 రాష్ట్రాల్లో బలంగా తమ వాయిస్ వినిపిస్తారు. ప్రతి సంవత్సరం దసరాకి నాగ్పూర్లో 500,000 మంది కవాత్ చేస్తామండి. ముఖ్యంగా సమతా సైనిక దళని ఏపీలో చాలా షార్ట్ టైం స్టార్ట్ చేసి 2015 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఓకే, అప్పుడున్న ప్రభుత్వం చేసిన అట్రాసిటీస్ మీద, తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా మీకు అవగాహన ఉన్న విషయం, గరగపర అనేది ఒక ఇన్సిడెంట్ ఒకటి, ఆగిరిపల్లి అనేది ఒక ఇన్సిడెంట్, రాపూరు, పెదగొట్టిపాడు ఇలాంటి చోట్ల చాలా చోట్ల మా మీద అట్రాసిటీస్ జరిగింది. ఓకే, వీటిని బలంగా ప్రభుత్వ వ్యవస్థలతో ఎదుర్కోవడంలో కానీ
వాళ్ళని చేసిన అకృత్యాలను ఎండగట్టడంలో కానీ మేము ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. రైట్. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ మీద మేము ఆ బాధితులకు అండగా ఉండి వాళ్ళ తరపున పోరాటం చేసి వాళ్ళ తరపున కేసులు ఫైల్ చేయటం, తర్వాత వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చుకోవటం, ఇవన్నీ చేయటంలో కూడా సఫలీకృతం అయ్యాం. ఒక దశలో మమ్మల్ని సమతా సైనిక దళాలని ఏదైనా చేయాలనే దృష్టికి కూడా అప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరిగింది, కానీ మా సమాజం అండగా ఉండటంతో చేయలేకపోయారు. మా ఎయిమ్ ఒకటేనండి, ఏదైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ రైట్స్ మీద ఇప్పటికీ అవగాహన లేదు. లేదు. ఇప్పటికీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనండి, మీరు అబ్జర్వ్ చేస్తే కనీసం కంప్లైంట్ రాయడానికి కూడా వీళ్ళకి అవగాహన ఉండదు. కంప్లైంట్ ని ఎలా రాయాలి, ఏ విధంగా అడ్రస్ చేయాలి, వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి ప్రతి అట్రాసిటీకి ఒక సెక్షన్ ఉంది, ఐపీసీలో ఉంది, ప్లస్ ఎస్సీఎస్టీ యాక్ట్ లో కూడా ఉంది. అవి సరిగ్గా మెన్షన్ చేయకపోతే ఇక్కడ కోర్టులో నిలబడే అవకాశం లేదు. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు కాశీనాథ్ మహాజన్ జడ్జిమెంట్ లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ కేసులు నిలబడిపోవడానికి కారణము వాళ్ళకి అసలు ఫస్ట్ నుంచి కంప్లైంట్ ని రాయటం రాకపోవటం, ప్లస్ కేసు చివరి దశ వరకు వాళ్ళు కానీ వాళ్ళు తరపున సాక్ష్యాలు కానీ సరిగా నిలబడకపోవటం, అలాగే వాళ్ళ తరపున ఫైట్ చేయడానికి ఒక సిస్టమ్ లేకపోవటం, ఇవన్నీ కారణంగా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుల్లో శిక్షలు పట్టలేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా పేర్కొనటం జరిగింది. ఈ అవేర్నెస్ అంతా క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, కానీ వాళ్ళు కూడా దీని మీద పెద్ద అంత శ్రద్ధ చూపించకపోవడం వల్ల మాలో కనీసం కంప్లైంట్ రాయడానికి కానీ వాళ్ళ తరపున పర్స్యూ చేయడానికి కానీ, అలాగే కంప్లైంట్ పెట్టిన తర్వాత ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో కానీ ఎస్సీఎస్టీ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ప్రభుత్వాలు కొంత ఈ నాట్ ఓన్లీ అన్ని ప్రభుత్వాలు కూడా కొంత నిర్లక్ష్యం వహించి ఉండటం వల్ల ఇంకోటి ఏంటంటేనండి, మా ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీస్ స్టేషన్లు నిరాకరిస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాం, పొలిటికల్ గా కొన్ని ఇబ్బందులు ఉంటాం, అలాగే వాళ్ళు కొంత ముద్దాయిలతో మిలాఖత్ అయి ఉండటం, ఇవంతా స్థానికంగా సిఐలు ఇచ్చేయటం వల్ల కనీసం ఎఫ్ఐఆర్ దశకు కూడా మా కంప్లైంట్లు రావట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ సంవత్సరంలో ఈ రెండు నెలల్లోనే మా ఎస్సీఎస్టీ కంప్లైంట్లు రిజిస్టర్ చేయట్లేదు అని చెప్పి పలానా ఆయన ఒక ఆయన వచ్చి కంప్లైంట్ పెట్టాడు, ఎస్పీకి పెట్టారు, డిఎస్పీకి పెట్టారు, సిఐకి పెట్టారు, ఎస్ఐకి పెట్టారు, కంప్లైంట్ రిజిస్టర్ చేయట్లే. సుమారు 10 కేసులు నేను ఫైల్ చేశాను. ఓకే. ఇప్పుడైనా కాదు, గతంలో నుంచి కూడా జరుగుతుంది. అంటే ఎఫ్ఐఆర్ఏ కట్టకపోతే ఇంకా మాకు న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది? దీని గురించి ప్రత్యేకంగా మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు, ఒకవేళ కేసు కట్టకపోతే మనం ఏం చేయాలి, ట్రయల్ కోర్టులో ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కోర్టులో పిటిషన్ ఎలా ఫైల్ చేసుకోవాలి, హైకోర్టులో రిట్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ కానీ, అలాగే ఎవరైతే పోలీసులు రిజిస్టర్ చేయట్లేదో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కానీ, అలాగే మా వాళ్ళ హక్కుల మీద కనీసం మీ Article 14, Article 19, Article 21, Article 17 అన్టచబిలిటీ అబాలిషన్ వీటి మీద కనీస అవగాహన కూడా ఉండదు. అంటే దెర్ ఇస్ ఎ రైట్స్ ఫర్ ద వల్నరబుల్ గ్రూప్స్ టు ఆస్క్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్, ఇవి కనీస అవగాహన ఉండదు వాళ్ళకి. అలాగే వివిధ చట్టాల ద్వారా మా మహిళలకు కానీ మిగతా మహిళలకు కానీ కొంత ప్రొటెక్షన్స్ ఉన్నాయి, మైనర్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, అవి కూడా వాళ్ళకి తెలియదు. వీటి మీద ఉదాహరణకు ఊళ్ళల్లో ఏదైనా 1,000, 2,000 లేకపోతే 10,000 అప్పు కావాలంటే ఊళ్ళో సేటు దగ్గరికి వెళ్ళి ప్రామిసరీ ఖాళీ ప్రామిసరీ నోట్లు సంతకాలు చెక్కులు కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. వాటిని ఉపయోగించుకొని వాళ్ళు లక్షలకి వీటికి వేసి వీళ్ళ ఆస్తులు దోచేసుకున్న పరిస్థితి. వీటన్నిటి మీద అవగాహన కల్పించడం అనేది సమతా సైనిక దళం యొక్క ముఖ్య ఉద్దేశం. అవగాహనతో పాటు వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి స్వాతంత్రం చేకూర్చేదాకా వాళ్ళతో పాటు ఉండి టీం పనిచేయటం అనేది ఆయన ముఖ్య ఉద్దేశంగా పెట్టి సమతా సైనిక దళ స్థాపించింది. మూడోది ఏంటంటే లీగల్ అసిస్టెన్స్. ఆ లీగల్ అసిస్టెన్స్ లేకే పాప వాళ్ళకి ఈ కేసులన్నీ కొట్టివేయబడతాయి, తర్వాత మళ్ళీ ఈ కేసు కొట్టేయం కానీ మళ్ళీ ఇంకో దాడి జరుగుతుంది, ఇంకో దాడి జరుగుతుంది. వీటి కోసమే ప్రత్యేకంగా ఆయన ఆ రోజు సమతా సైనిక దళం స్థాపించారు. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఉద్దేశాలు నిర్దేశించారో దాని ప్రకారం ప్రస్తుతం మేము కూడా ఏపీలో గట్టిగా పనిచేస్తాం. ఇప్పుడు ఏపీలో విజయవాడలోనే 125 feet అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఓకే. హైదరాబాద్లోనే పెట్టారు, విజయవాడలోనే పెట్టారు, బహుశా మీరు రెండు కూడా చూసే ఉంటారు. ఓకే.
రెండిట్లో డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీరు ఎలా, మీ ఫీలింగ్ ఏంటి దాని పట్ల? సార్, ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడిగా, బాబాసాహెబ్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున అంత ఖరీదైన స్థలంలో అన్ని కోట్లు వెచ్చించి నిలబెట్టడాన్ని చాలా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. అందులో అయితే నో డౌట్. ఓకే, ఇంకోటి ఏంటంటే, తెలంగాణలో పెట్టిన దానికంటే కూడా భిన్నంగా కింద కన్వెన్షన్ హాల్స్ కానీ, తర్వాత ఆ మ్యూజియంస్ కానీ, ఆయన ఫొటోస్ కానీ అంతా ఎస్టాబ్లిష్ చేయటం, అందున రిజార్ట్లో అతి రద్దీ ప్రాంతంలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. కానీ వాటితో పాటు మాకు కొద్దిగా కొంత బాధ కూడా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు బాబాసాహెబ్ ఏదైతే మా సమాజాన్ని బాగుపరచుకోవడానికి కొన్ని అంశాలు నిర్దేశించారో వాటిని కూడా ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఎక్కువ ఆనందపడేవాళ్ళు. ఓకే, మీకు తెలుసు, ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎస్సీలు రాజశేఖర రెడ్డి గారిని ఒక కుటుంబ సభ్యుడిలాగా, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా, రాజశేఖర రెడ్డి అంటే ఒక వాళ్ళ పాలిట ఇంకో దేవుళ్ళలాగా ఇప్పటికీ ఎస్సీలు ఆయన ఫోటోలు ఇళ్లలో పెట్టుకుంటున్న పరిస్థితి. మాకు సరే, దాడులు అవన్నీ పక్కన పెడితే మాకు ఒక 27 పథకాలు ఉన్నాయి. కొన్ని దశాబ్దం, కొన్ని రాజశేఖర రెడ్డి గారు పెట్టినాయి. ఆ పథకాలని తీసేయకుండా ఉంటే ఇప్పటికీ కూడా దళితులు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా భావించేవాళ్ళు అనేది నా అభిప్రాయం. ఓకే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందో లేదో నాకు తెలియదు, కానీ మా చదువుకు సంబంధించినప్పుడు, ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మేము చదువుకున్నాం కాబట్టి, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాం. చదువు ఒక్కటే, మాకు ల్యాండ్ బ్యాంక్స్ లేవు. లేవు, ఖచ్చితంగా లేవు. ఈ రాష్ట్రంలో ఎస్సీలకి ల్యాండ్ బ్యాంక్స్ అసలు లేవు. రెండోది ఏంటంటే, కోట్ల రూపాయల అక్రమ సంపాదన లేవు, ఉండే పరిస్థితులు కూడా లేవు. మేము ఏదన్నా నిలదొక్కోవాలంటే మాకు చదువే ప్రధాన ఆధారం. ఈ చదువు మీ గవర్నమెంట్ అసిస్టెన్స్ లేకుండా అసలు కదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే లక్షల రూపాయల ఫీజులు, ప్రైవేట్లో ఎక్కడ చదువుకోవాలన్నా కానీ, దానికి ఎల్కేజీ కూడా 5 లక్షలు వసూలు చేసే స్కూల్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వల్లే ఉన్నారు. వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు, అందరికీ ట్యాబ్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కింది స్థాయిలో వెళ్తున్నట్లే కదా. అమ్మ ఒడి ఇస్తున్నారు, ప్రోత్సాహం అందిస్తున్నారు ప్రభుత్వ పాఠశాల. దాని మీద చెప్తాను సార్, మీరు వాస్తవ పరిస్థితులు, మీరు ఫెసిలిటీస్ బాగు చేసినంత మాత్రం మా జీవితాలు మారు. ఫెసిలిటీస్ నేను చదివేటప్పుడు అసలు ఫెసిలిటీస్ ఏం లేవు. నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ పులిగేటలో చదివాను, తర్వాత ఏపీఆర్జేసి తిరుపతిలో చదివాను. ఫెసిలిటీస్ ఏం లేకపోయినా చదువు గొప్పగా ఉంది. మేము, మా ఫాదర్ డాక్టర్ అయినా, మా ఫాదర్ ఏమనుకున్నారంటే ఈ ఫెసిలిటీస్ బాగాలేకపోయినాయి, ఇంట్లో మేము చాలా గొప్పగా ఉండేవాళ్ళం, కానీ ఫెసిలిటీస్ బాగాలేకపోయినా మంచి ఎడ్యుకేషన్ వస్తే ఈ లైఫ్ మారిపోద్ది అని మా ఫాదర్ అనుకోబట్టి వచ్చాను. మీరు ఫెసిలిటీస్ కల్పించారు, కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు బాగు చేశారు, మంచి ఫుడ్ ఇస్తున్నారు, దాంతోపాటు నాణ్యమైన విద్య ఇస్తే మేమెందుకు ప్రైవేట్ స్కూల్స్కి పోతాం? నాణ్యమైన విద్య ఇవ్వటం కోసం కదా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి చేసే ఎఫర్ట్స్ అన్ని బాగున్నాయి. బైజూస్తో టైఅప్ అయ్యి అందించడం కానివ్వండి, అందరికి ట్యాబ్స్ ఇవ్వడం కానీ నాణ్యమైన విద్య కోసం చేసే ప్రయత్నమే కదా. మీరు చేసే ఎఫర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూడండి. ఎంతమంది టీచర్స్ ఇంట్రెస్ట్తో పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుతారు సార్? ఇప్పుడు ఒకటండి, మనము ఒక మార్పు అనేది ఒక రోజులో రాదు. మార్పు వచ్చిన తర్వాత మీకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్లో ఖచ్చితంగా వాళ్ళు చెప్పేదాన్ని అసెస్మెంట్ చేయడానికి ఒక బలమైన వ్యవస్థ ఉంది. బాగా చెప్పకపోతే తీసేసే వ్యవస్థ కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక బాగా చెప్పకపోతేనో, బాగా రాకపోతేనో, లేకపోతే మీరు ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ మధ్య స్కూళ్ళల్లో విజిట్ చేస్తున్నారు, ఎక్కడైనా ఒక్కరోజు పిల్లలు ఇదిగో ఇది బెస్ట్ అని చెప్పడం ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పిన వీడియోలో ఎక్కడన్నా ఉందేమో చూడండి. ఆయనే స్వచ్ఛందంగా ఆయన మెచ్చుకోవాలి, వీళ్ళు చెప్పే పద్ధతులు బాగాలేదు,
పిల్లలు ఎన్లైటన్ అవ్వట్లేదు, పిల్లల్లో విద్యా బుద్ధులు పెరగట్లేదు. అంటే నేను అనేది తప్పు అనేది అనేది ఆయనే చెప్తున్నారు. మీరు సిస్టమ్ అంతా మీరు సిస్టమ్ అంతా మారిపోయిన తర్వాత మాకున్న ఇప్పుడు అసలు విద్యను జాతీయం చేయమని చెప్పి చెప్పారు అంబేద్కర్ గారు. మేము అంత దూరం వెళ్ళట్ల ఇప్పుడు అయ్యే పరిస్థితి కూడా కాదు. అది మేమేం చెప్తున్నాం అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో కొన్ని వేల మంది పిల్లలు చదువుతున్నారు, చైతన్య నారాయణలో వాటిల్లో కొంతమంది వాళ్ళు తర్వాత చైతన్య నారాయణలో చదువుకుని మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఈ సిస్టాన్ని కూడా బాగా డెవలప్ చేసిన తర్వాత నా ఆ సిస్టాన్ని రద్దు చేయి, మేము కాదంటలేదు. మీరు చేసే ఎఫర్ట్స్ బాగానే చేస్తున్నారు, ఫ్రూట్ఫుల్ అయిన తర్వాత కదా మీరు మొదలు పెట్టారు, ఫ్రూట్ఫుల్ అయిన తర్వాత అప్పుడు రద్దు చేయండి. నేను ఇక్కడ ఇక్కడ నాణ్యమైన విద్య అందిస్తున్నాను, నేను ఇక్కడ గొప్ప విద్య అందిస్తున్నాను, ఇంకా ఆ పథకం అవసరం లేదని చెప్పండి, మేము కూడా హ్యాపీగా ఉంటాం వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. కనీసం మమ్మల్ని సాటిస్ఫై చేయాలి కదా, నేను ఇక్కడ ఇది ఇస్తున్నాను ఏం లేకుండా ఒక జీవోతో రద్దు చేస్తే మా వాళ్ళు చాలా బాధపడతారు కదా, కొన్ని వేల మంది పిల్లలు రోడ్డు మీదకి వస్తారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు, కానీ మా బాధ అయితే అది ఒకటి. సొంత సైనిక దళాలు కోరుకునేది కూడా ఏంటంటే మేమేం ఏ పార్టీలకి తొత్తులు కాదు, ఉన్న నిజాలు చెప్పాలి, మాకు జరిగే బాధ ఏంటో చెప్పాలి, చెప్తేనే కదా అమ్మాయినా పెట్టగలిగేది ఆకలి అనేది. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ విదేశీ విద్య మేము చెప్పాం, మేరు నాగార్జున గారికి కూడా చెప్పాం, సార్ సీఎం గారికి కన్వే చేస్తే మీరు గట్టిగా కన్వే చేస్తే ఖచ్చితంగా ఆయన కాదండు, మీరు వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి మీకు కావాల్సి మాట్లాడుకుంటారు, కానీ ఈ మాట్లాడకపోతే ఎలా సార్? ఇది కనీసం 15 లక్షలే కదా మనం ఇచ్చేది, కోట్ల కోట్లు ఏమి ఇవ్వట్ల. వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఇక్కడ సీట్లు రాని వాళ్ళు లేకపోతే వాళ్ళు మంచి వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్లు అవి చదువుకొని వస్తున్నారు, వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళల్లో ఒక 25% ఇక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టుకున్న వాళ్ళ జీవితాలు మారిపోతాయి, కొద్దిగా ఇది కన్వే చేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదొకటి అసంతృప్తి అయితే మా వాళ్ళలో ఉంది. సంతృప్తి కలిగించిన విషయాలు ఏంటి? సంతృప్తి కలిగించిన విషయాలు అయితేనండి, గతంలో ఎఫ్ఐఆర్లు కట్టడానికి కూడా మా వాళ్ళలో ఎఫ్ఐఆర్లు కట్టడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, ఒక నిజాయితీ పరుడైన కనీసం తిరగటానికి స్కూటర్ కూడా లేని అలాగే గుడిసె ఆయనది, ఆయన చాలా ప్రలోభాలు వచ్చినాయి, ఈ పదవికి నాకు 20 కోట్లు ఇస్తాం 10 కోట్లు ఇస్తాం అని చెప్పారు. అయినా కానీ ఒక సామాన్యుని పిలిచి ఈయనైతేనే వాళ్ళ కులాలకు న్యాయం చేయగలడండి, 3 విక్టర్ ప్రసాద్ అని ఆయన వ్యక్తిని తీసుకొచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు చేశారు. ఈ పనిని మాత్రం అసలు మా ఎస్సీ కమ్యూనిటీలు మొత్తంలో కూడా, అంటే పదవి వచ్చి ఇవ్వటమే కాదు, పదవి వచ్చిన తర్వాత ఆయన చేసిన ఇది కానీ చూసి చాలా అప్రిషియేట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి పదవి ఇవ్వటం వల్లే కదా మాకు న్యాయం జరిగింది, మీరు నమ్మరు ఆయన ఈ రోజు శ్రీకాకుళంలో ఉంటే రేపు పొద్దున అనంతపురంలో ఉంటాడు, ఇట్లా తిరుగుతూనే ఉంటాడు. ఆయన అట్రాసిటీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్సీల్లో ఇంకా ఏదన్నా కొబ్బి అభిమానం పెరిగిందంటే ఎంతో కొంత అది ఒక్క మారుమూడు విక్టర్ ప్రసాద్ గారి వల్ల. మీరు ఎక్కడైనా అడ్రస్ చేయండి, ఎస్సీల మీద ఏమైనా అడ్రస్ చర్య జరిగితే అసలు మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు మాట్లాడలేదు, మాట్లాడరు వీళ్ళు, ఈయన మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, నన్ను జగన్ గారే పంపించాడు అని చెప్తాడు. అక్కడ ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అంటే కొన్నాటిలో రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, కానీ మాక్సిమం ఈయన దృష్టికి వచ్చినట్లో 90% ఆయన సక్సెస్ చేయటంలో సఫలీకృతులయ్యారు, అది మాత్రం అందరూ అప్రిషియేట్ చేసే విషయం. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఆర్లు కట్టడానికి కూడా పెద్ద పెద్ద పోరాటాలు చేయాల్సి వచ్చింది మేము, ఉదాహరణ గరగపొర గాని ఆగిరిపల్లి గాని రాపూర్, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎఫ్ఐఆర్లు ఏమన్నా ఎస్సీ కమిషన్ ఇంటర్వెన్షన్ అవుతుంది, ప్రభుత్వం కూడా అరే ఎస్సీల మీద జరిగే అట్రాసిటీస్ మీద కొద్దిగా అంటే వీళ్ళు చెప్తేనే కదా మీరు మీ దృష్టికి వచ్చిన ఇది ఏమన్నా ఎఫ్ఐఆర్ అయిపోతే మేమే చర్యలు తీసుకుంటామని అన్నారనుకోండి, ఖచ్చితంగా ఎస్ఐలు కానీ ఎస్పీలు కానీ ప్రాంప్ట్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, అది ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, ఇవి మేము అప్రిషియేట్ చేస్తున్న విషయాన్ని. ఇంకోటి ఏంటంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఒక విజయవాడలో నడిబొడ్డున అంత ఖర్చు పెట్టి రద్దీ ప్రాంతంలో 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రాంతంలో పెట్టడం అనేది అప్రిషియేట్ చేసే విషయం. ఇంకోటి ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వేరే పార్టీల వారికి చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఉద్యమకారులు ఉన్నారు,
వీళ్ళకి ఎస్సీ ఎస్టీల బాధలు ఏంటో తెలుసు. వీళ్ళు సమగ్రమైన అవగాహన ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితుల మీద కానీ, జరిగే ఇన్సిడెంట్స్ మీద కానీ, ఏ విధంగా కట్టాలు చేయాలి వాటిని, ఏ విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనేది వాటి మీద సమగ్రమైన అవగాహన. అలాంటి వాళ్ళని మీ నియోజకవర్గాల్లో, ఎస్సీ నియోజకవర్గాల్లో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి పెడితే ఖచ్చితంగా పార్టీల మీద గౌరవం పెరుగుతుంది. అలాగే మేము పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు, సొంత సైనికులు అవసరమే ఉండదు. ఇప్పుడు వాస్తవం చూస్తే ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకట్ ప్రసాద్ గారు వచ్చాక మొదటి 2 సంవత్సరాల్లో సొంత సైనికులకు అసలు పనే లేకుండా పోయింది. ఒక మేము పథకాల గురించి మాట్లాడడం తప్పితే ఎట్రాసిటీ దగ్గరికి మేము వెళ్లాల్సిన అవసరమే రాలా. ఆయనే పరిగెత్తికెళ్ళాడు, ఆయనే పనిచేశాడు. కానీ కొన్ని 2-3 విషయాలు అయితే కొన్ని మా బాధ కలిగించినాయి కానీ ఉంటాయి. కానీ ఆయనైతే ఇంకా ఆయనకి పవర్స్ ఇచ్చి ఉంటాయి, ఇంకా ఆయన్ని నువ్వు ఇంకా బాగా చెయ్యి అని ఉంటే ఖచ్చితంగా అసలు వేరే సంఘాలు ఏమి పనిచేయాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్రంలో ఉండేది కదా. అంత బాగా పనిచేశాడు. ఉద్యమకారుల్ని అలాంటి పదవుల్లో నియమించడం వల్ల కానీ, ఉద్యమకారుల్ని అంటే ఆయన సుదీర్ఘమైన ఉద్యమ నేపథ్యం 63 సంవత్సరాలు అంటే ఆయన 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉద్యమ నేపథ్యం ఉండటం, అన్ని చోట్ల ఆయన తిరిగి ఉండటం, ఇదంతా బాగా పనిచేస్తుంది చేయటంలో. అది మాత్రం 100% నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిన విషయం. 125 అడుగుల విగ్రహం గురించి కానీ, ఇప్పుడు ఈ నాడు నేడు పథకం ద్వారా కానివ్వండి, లేకుంటే విలేజ్ సెక్రటరియట్స్ పథకం ద్వారా కానివ్వండి, అలాగే పథకాలన్నీ ఇంటికి దాకా తీసుకెళ్ళటము, వీటి ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది, వాళ్ళ జీవితం ఎలా మెరుగుపడుతుంది, అలాగే విలేజ్ క్లినిక్స్ కావటం కానివ్వండి, దానివల్ల మీరు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇంకోటి ఏంటంటే, మాకు ఎస్సీలు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే గతంలో చాలా కష్టమైన ప్రతి ఒక్కడు అఫిడవిట్లు చేయించాలి, విఆర్ఓ దగ్గర తిరగాలి, ఆర్ఐ దగ్గర తిరగాలి, ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ సంతకం పెట్టాలి, ఎంఆర్ఓ సంతకం పెట్టాలి, అదేంటి నువ్వు చర్చికి వెళ్తున్నావు అంట కదా, ఆడేవాడో చెప్పాడు ఈడేవాడో చెప్పాడు, ఎంత బ్లాక్ మెయిలింగ్ అంతా ఉండేది. ఇప్పుడైతే ప్రాంప్ట్గా ఎస్సీ క్యాష్ సర్టిఫికేట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ అవన్నీ మనకి చాలా దగ్గరగా చాలా తొందరగా గ్రామ సచివాలయాల ద్వారా పొందుతున్నాం. అందులో అయితే ఇది లేదు. అలాగే వాలంటీర్ల వ్యవస్థలో కూడా ఎక్కడో కొన్ని కొన్ని సంఘటనలు తప్పితే చాలా మ్యాక్సిమం ఒక పెద్ద వ్యవస్థలో లోపాలు లేకుండా ఉండవండి, ఖచ్చితంగా ఉంటాయి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఉన్నవాళ్ళు ఎక్కడన్నా ఒకటెవరు ఇద్దరు తప్పు చేయొచ్చు, చేయకూడదని ఎవరు చెప్పటం లేదు, సరిదిద్దుకుంటున్నారు లేదని క్వశ్చన్ కానీ, తర్వాత ఇంటింటికి తిరిగి కరోనా టైంలో కూడా వాళ్ళు బాగా సర్వీస్ చేశారు, అది మెచ్చుకోదగ్గ విషయం. అలాగే గ్రామ సచివాలయం వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు కరప్షన్ కంట్రోల్ అయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ హైలీ కరప్టెడ్ డిపార్ట్మెంట్ అని నేను చెప్పటం కాదు, అది చెప్పిన విషయమే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిన్న పనికి కూడా 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టడం పక్కన పెడితే తిరగటం, పనులన్నీ మానుకొని, లేదా కూలికి వెళ్తే కానీ 1 రూపాయి సంపాదించుకుని వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా తినే పరిస్థితి నుంచి ఇది ఇంటికే సర్టిఫికేట్ పంపించే విధంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం ఒక విప్లవాత్మకమైన మార్పు. అందులో అయితే వేరే సందేహమే లేదు. ఎవరైనా విమర్శలు చేసినా కానీ ఉన్నది ఫ్యాక్ట్, ఉన్నది మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు చూసే, నేను నిజంగా నిన్న పేపర్లో కూడా చూశాను, చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్ వ్యవస్థను మేము వద్దన్న ఆయన కూడా నిన్న మేము కంటిన్యూ చేస్తాం వాలంటీర్ని, ఇంకా మెరుగైన ఇది చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ప్రజల వద్దకు రావటం, ప్రభుత్వం ప్రజల యొక్క గ్రీవెన్స్ని తెలుసుకోవడానికి అతి దగ్గరగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నది. ప్రభుత్వం వాళ్ళకి దగ్గరగా ఉండాలి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ జరిగింది అంటున్నాను. డీసెంట్రలైజేషన్ గవర్నెన్స్ జరిగింది. ఇప్పుడు పొద్దున ఈయన ఒక ల్యాండ్ మార్క్ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేయాల్సింది, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అవును, కాబట్టి ఇది కొంచెం విప్లవాత్మకమైన చర్య. ఓకే, ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ వాలంటీర్ వ్యవస్థ అయితే 100% సక్సెస్ అయిందండి. సో ఇప్పుడు ఎక్కువగా ఈ ప్రభుత్వం పైన వస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే డెవలప్మెంట్ లేదు అనేది ప్రధానమైన విమర్శ వస్తుంది. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా డెవలప్మెంట్ మీరు ఎలా చూస్తారు అసలు? ఇజ్ ఇట్ జస్ట్ రైజింగ్ హై రైజ్ బిల్డింగ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్, ఆర్ ఇజ్ ఇట్
డెవలపింగ్ ది లైవ్స్ ఆఫ్ ది కామన్ పబ్లిక్? రెండు కావాలండి. ఓకే, కామన్ పబ్లిక్ని డెవలప్ చేయడం ఎంత అవసరం? ఎందుకంటే ఈ డెవలప్మెంట్ కోరుకునేది అంతా వల్నరబుల్ గ్రూప్స్. అవును అవును. ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం మీద కూడా కొంత భారం తగ్గుద్ది. అవును, ఖచ్చితంగా. డెవలప్మెంట్ ఉంటే మీరు అసలు ఇన్ని పథకాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మనం ప్రయత్నం చేసినా కానీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవడానికి కొన్ని ఏళ్ళు తీసుకుంటుంది. అప్పటిదాకా వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ప్రస్తుతానికైతే కరోనా టైంలో కానీ తర్వాత కానీ వీళ్ళు పథకాలు ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వచ్ఛందంగా నిలబడేలాగా తయారు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాల్సిన ప్రాజెక్ట్. అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కాబట్టి 100 కోట్ల రూపాయలతో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. జస్ట్ 100 క్రోర్స్. వాస్తవమే అది. గత ప్రభుత్వాలు చేయట్లే కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇవ్వకపోవడంలో కానీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంలో వల్ల కానీ మన ప్రభుత్వాలు చాలా దయనీయంగా 2 ఇయర్స్ కరోనా వల్ల కానివ్వండి, 2 సంవత్సరాల కరోనా పూర్తిగా ఖచ్చితంగా చేయడం వల్ల స్తంభించిపోయింది. డెవలప్మెంట్ పథకాలు అనేది ప్యారలల్ గా వెళ్ళాలి. అవును, పథకాలు ఎప్పుడు లిఫ్ట్ చేస్తారంటే ఇప్పుడు డెవలప్మెంట్ ప్యారలల్ గా అయినప్పుడు. గారు, నేనేమంటానంటే డెవలప్మెంట్ అనేది ఒక, ఇప్పుడు మెడికల్ కాలేజీలు వచ్చాయి, ఓకే, ఉద్దాం లాంటి చోట కట్టించారు, ప్రతి ఊరిలోనూ విలేజ్ క్లినిక్స్ సెక్రటరియేట్స్తో ఒక కొన్ని ఉద్యోగాలు అక్కడ జనరేట్ అయ్యాయి. 4 హార్బర్స్ కట్టిస్తున్నారు, ఫిషింగ్ హార్బర్స్ కట్టిస్తున్నారు. మనకున్నది ప్రధానంగా ఉన్నది తీర ప్రాంతమే కాబట్టి అక్కడ మనకు డెవలప్మెంట్ అక్కడ చూస్తున్నారు. ఓకే, అలాగే కంపెనీస్ కూడా కొంచెం వస్తున్నాయి, ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనాతో పోయిన తర్వాత మిగిలిన టైంలో చేయాల్సింది చేస్తున్నారు. సో అయితే మీరు అన్నట్లు హై రైజ్ బిల్డింగ్స్ మాత్రం లేవు అని చెప్పాలి సార్. ఒకటి, హై రైజ్ బిల్డింగ్స్ మాకు అవసరం లేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే రాజధాని లో హై రైజ్ బిల్డింగ్స్ కానీ అవి ఏమి మేము కోరుకోవట్లేదు, మాకు అవసరం లేదు. అది ఇంకా అవసరం లేని సబ్జెక్ట్ కూడా. ఇండస్ట్రీస్ కావాలి మాకు, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. మీరు స్కిల్ నేర్పించండి, మా కాళ్ళ మీద మేము నిలబడతాం. మీరు ఇండస్ట్రీస్ పెట్టండి, అక్కడ పని చేసుకొని బతుకుతాం, ఆత్మగౌరవంతో బతుకుతాం, ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. మీరు 4 ఆటోలు ఇప్పించండి, అవి తోలుకుంటూ బతుకుతాం. మీరు ఒక ఇన్నోవా కార్లో ట్రావెల్స్ కార్లు ఇప్పించండి, వాటిని చేసి బతుకుతాం. మేమేంటంటే మేము కోరుకునేది ఏంటంటే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మీరు ఆత్మగౌరవంతో బతకండి, ఎవడ మీద బానిసలుగా బతకమాకండి, ఎవడో ఇచ్చే ఆటితో వాడికి ఆశపడి ఎదురు చూడమాకండి. అర్థమైందా? మీలాగే మీ పిల్లలు కూడా ఆలోచిస్తారు, మీ పిల్లలు కూడా మీలాగే బానిసలుగా తయారవుతారు. కాబట్టి మీరు మీ చదువు మీద అయినా ఆధారపడండి, స్కిల్ అయినా ఆధారపడండి, మీ జీవితాలని ఆత్మగౌరవంతో బతకండి అని చెప్పాడు. మేము కోరుకునేది ఒకటే, ఈ పథకాలు ఇవన్నీ ఇవ్వటం బాధ అని మేము అంటలేదు. మీరు ఎంతకాలం మమ్మల్ని ఇలా ఈ పథకాల మీద ఆధారపడేది? అవును, ఖచ్చితంగా అవసరం లేదు. మీరు ఇండస్ట్రీస్ పెట్టండి, మాకు పని నేర్పించండి, మాకు చదువు నేర్పించండి, మంచి నాణ్యమైన విద్య ఇప్పించండి, మేము కూడా మీతో పాటు పోటీ పడేటట్లు బతికేలా ఈ సమాజంలో చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. కొంత ఈ పథకాల వల్ల ఈ కరోనా టైంలో కానీ తర్వాత కానీ చాలా కొన్ని కుటుంబాలు బతికాయి, కానీ అట్ ద సేమ్ టైం మాకు డెవలప్మెంట్ కూడా, మా స్కిల్ కూడా డెవలప్ చేస్తే మేము ఖచ్చితంగా మేము మీకు ఇంకా రుణపడి ఉంటాం జీవితంలో. అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరికీ స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు కదా. ఇదివరకు అంటే డీసెంట్రలైజ్డ్ అయ్యి ఉంది. ఇదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు బయట వాటికి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. అవును, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు కొంతమందిని పిలిచి, అది కూడానండి పెద్ద స్క్రూటిని, కొంతమందిని పిలిచి, కొంతమంది C++, ఇప్పుడు మీరు అంతా ఐటీ ఇండస్ట్రీ అయిపోయింది, కొంతమందికి డీటీపీ నేర్పించడం, కొంతమంది ఫోటోషాప్ నేర్పించడం, కొంతమందికి ఎడిటింగ్ నేర్పించడం, చాలా మందికి ఇది వచ్చింది. ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్లకున్న లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఇన్ని వేల మందిని చేయటం చాలా కష్టం అంట. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఏమైనా నేర్చుకున్నా గానీ మనం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది, లేదా చెన్నై వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడున్న ఐటీ ఇండస్ట్రీస్ని ఇంకా కొద్దిగా మనం మెరుగుపరిచి వాళ్ళు ఎక్కువ మందిని అకామిడేటెడ్ చేస్తే ఇక్కడే మనకు బోల్డ్ అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది.
ఇంకోటి ఏంటంటే నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది. అంటే మనతో పాటు చాలా రాష్ట్రాల్లో నిర్మాణ రంగం కుదేలైపోవడం వల్ల ఈ నిర్మాణ రంగం మీద ఆధారపడున్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలంతా చాలా ఇబ్బందుల్లో ఉంది. కానీ ముఖ్యమంత్రి గారేమో ఒకవైపు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ కులాల వర్గాలకి నేను మేలు చేస్తున్నా అని ఆయన ప్రతి మీటింగ్లో నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. మరి మీ వాయిస్లోంచి నాకు వేరే వైబ్స్ వినిపిస్తున్నాయి. నిజంగా అంటే ఆయన ఆయన అనుకున్నది చేయలేకపోతున్నాడా, లేకుంటే కేవలం మాటలు మాత్రం చెప్తున్నా అనుకుంటున్నారా, లేకుంటే ఆయన అనుకున్న దాన్ని తీసుకెళ్లడంలో మెకానిజం ఫెయిల్ అయిందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అవును, ఆయన కొన్ని వందల విషయాలు రోజు పరిచయం చేయాల్సి ఉంటుంది. ఎస్, అన్ని విషయాలు ఆయన దగ్గరికి వెళ్ళవు. ఇంకోటి ఏంటంటే రెండు చెవులు ఎవరంటే ఒకటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఎస్, రెండోది ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉంటారో వాళ్ళు ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను కూడా రాష్ట్రానికి సమతా సైనిక దళకి అధ్యక్షుడిని, అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో మా కమిటీలు ఉన్నాయి. మండల స్థాయివాడు నియోజకవర్గ స్థాయివాడు చెప్తాయని చెప్పాలి, జిల్లావాడు నాకు చెప్పాలి. ఇది రావడానికి కొంత టైం పడుతుంది నాకు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి వీళ్ళు చెప్పారో లేదో మాకైతే తెలియదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాలు ఎన్నో లేదు తెలియదు. కానీ కొంత ఆయన మేము ఏదైతే ఊహించుకున్నామో ఆ స్థాయికి చేరుకోలేదని మాకు అనిపించింది. ఓకే ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉందనే నేను అన్నాం. మధ్యలో ఉన్నవాళ్ళు ఉదాహరణకండి, ఒక నియోజకవర్గంలో పేరెందుకు సుమారు 70,000 మంది ఎస్సీ జనాభా ఉంటే 60,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేశారు. అక్కడ దాడులన్నీ వాళ్ళ మీదే జరిగినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను అట్లా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి బాధ్యత ఉంది, బాధ్యత ఉంది. ఇప్పుడు మనం ఓటేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేశారు. అవును, నిన్ను ఎమ్మెల్యే చేశారు, నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టారు, నువ్వు వీళ్ళ మీదే దాడులు జరుగుతుంటే ఆపాల్సిన బాధ్యత నీకుందా లేదు? ఇంకొక ఎస్సీ మంత్రి గారు ఉన్న నియోజకవర్గంలో 11 మర్డర్లు జరిగినాయండి ఎస్సీలవి. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నోచుకోలేదు. అవి కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్ చోటు జరిగినాయి. ఓకే, అర్థమైందా? వాళ్ళు వేరే ఏం కన్వే చేశారు సీఎం గారికి? ఇవన్నీ వాళ్ళ పర్సనల్ విషయాలనే. మరి బయట సమాజానికి ఏమనిపిస్తుంది, ఒక నియోజకవర్గంలో 10 ఎస్సీలు మర్డర్లు జరిగినాయి అంటే ఇంకా ఎస్సీలకి ఇక్కడ ప్రొటెక్షన్ ఏముందని అనిపిస్తుంది. స్విఫ్ట్ యాక్షన్ లేదు అక్కడ. ఓకే, అది లోపం ఎవరిది? అక్కడ లోకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. కానీ ఇవన్నీ అక్కడ కొన్ని అక్కడ ఎమ్మెల్యేలు జగన్ దృష్టికి తీసుకెళ్ళినవరు, కానీ మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. వాళ్ళు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మనకు జరుగుతున్న డ్యామేజ్ ఏంటి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న డ్యామేజ్ ఏంటి చెప్పాలి. అది వీళ్ళు చెప్పడంలో వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే కొన్ని పథకాలు తీశారు, వీళ్ళలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇంతకుముందు మన ప్రాణానికి ప్రాణంగా ఉండే ఎస్సీలు ఎందుకు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు? మనం డ్యామేజ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి అనేది కూడా చెప్పాల్సింది సీఎం గారికి దగ్గరగా ఉండే మనుషులు, అలాగే 29 మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాలు, వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఓకే, లేకపోతే ఎస్సీలు వ్యతిరేక స్వరం అసలు జగన్మోహన్ రెడ్డి వినిపిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఎట్రాసిటీస్ అంటే అన్ని చోట్ల జరుగుతాయండి. ఎట్రాసిటీస్ ఎంత సాక్షాత్తు ఒక ఎస్సీ అతను ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అట్రాసిటీస్ అనేది ఎవడు ఆపలేడు. ఎప్పుడు సమాజంలో రెండు విభిన్న వర్గాల మధ్య ఏ ఒక విద్వేషాలు జరుగుతాయి. ఎంత త్వరగా ప్రభుత్వం స్పందించింది, ఎంత త్వరగా న్యాయం చేసింది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న కొన్ని రాష్ట్రంలో ఉండే అందరినీ మానిటర్ చేయడం సాధ్యం కాని పని ఖచ్చితంగా. కాబట్టి అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, ఎంత త్వరగా ప్రభుత్వం స్పందించింది అనేది అంతే. బీయింగ్ వల్నరబుల్ గ్రూప్స్ గా మేము అదే కోరుకుంటాం. మా మీద జరిగిన అట్రాసిటీ స్విఫ్ట్ గా స్పందిస్తే చాలు, కొన్ని విషయాలు తప్ప. మాక్సిమం స్విఫ్ట్గా ఇచ్చేశారు, కానీ ముఖ్యంగా కొన్ని ఉదాహరణకి ఎమ్మెల్సీ అనంత్ బాబు గారి విషయం కానీ, తర్వాత ఇంకొక ఆయన్ని శిరోముండనం కేసులో ఉన్న ఆయన్ని తీసుకెళ్ళటం పార్టీలోకి తీసుకోవటం కానీ, ఇలా కొన్ని విషయాలు ఎస్సీలను బాగా బాధించింది. ఓకే, ఇంకోటి ఏంటంటే డాక్టర్ సుధాకర్ డాక్టర్ అచ్చెన్న విషయాలు కానీ, అవి కొంత ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని
లేకపోతే ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్యులు ఇనిషియేట్ తీసుకొని, అంటే మాలో డాక్టర్లు చదవటానికి కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు కానీ డాక్టర్ అచ్చెన్న గారు కానీ ఆ స్థాయికి రావడానికి చాలా కష్టపడి ఉంటాం. కొంత మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉండొచ్చు, దానివల్ల వాళ్ళ ప్రాణాలు పోయినాయి. అవి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ మెసేజ్ని చేరవేయటంలో కూడా వీళ్ళు విఫలమయ్యారని చెప్పి నేను భావిస్తున్నాను. నిజంగా వాళ్ళు ఆయన ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళని, ఆయనకు బలమైన ఓటు బ్యాంక్ని, ఆయన ఫ్యామిలీగా నా అంటాడు, ఏ మీటింగ్లోనే నా ఎస్సీలు నా ఎస్సీలు అంటారు. ఆయన్ని పోగొట్టుకోవాలని కోరుకుంటాడని నేను అనుకోవట్లే. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఓట్లు కావాలండి, అర్థమైందా? మోరోవర్ ఇంకోటి ఏంటంటే, కుటుంబంలోనే ఎస్సీలను పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా. కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం, కానీ ఆయన ప్రతి మీటింగ్లో నా ఎస్సీలు నా ఎస్టీలు అనే చెప్తాడు. అలాంటి ఆయనకి ఈ విషయాలను చేరవేయటంలో ఈ మధ్యలో ఉన్న యంత్రాంగం విఫలమైపోయి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే, పరిస్థితి మమ్మల్ని సరిగా ఆదరించలేదు జగన్మోహన్ రెడ్డి అని కొన్ని కొంత వర్గంలో ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఒక భేదాభిప్రాయం ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద నేను అనుకుంటున్నాను. లోపాలు లేని ప్రభుత్వాలు ఉండవు, లోపాలు లేని వ్యక్తులు ఉండరు, లోపాలు లేని సమాజం ఉండదు. గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వంలో ఎస్సీలకు మేలు జరిగిందా లేకుంటే అన్యాయం జరిగిందా అనేది విషయం. గత ప్రభుత్వంలో అట్రాసిటీస్లో అయితే వాళ్ళు ముందస్తులో ఉన్నారు సార్. ఓకే, అట్రాసిటీస్ మీద స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఓకే, ఇప్పుడైతే అట్రాసిటీస్ విషయంలో కొంత మెరుగైన పరిస్థితి ఏర్పడింది. అది కూడా పాపం ఎస్సీ కమిషన్ చైర్మన్ జగన్ గారు నియమించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆయన వంతు పాత్ర పోషిస్తూ గుడ్ చాలా మంచిగా పనిచేస్తారు. ఒక పథకాల విషయంలో మాత్రం మాకు అసంతృప్తి పథకాలు చూద్దాం. జగన్ చంద్రబాబు నాయుడు పెట్టారు, అంత ముందు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కూడా ఉన్నాయి. అదే ఎవరైనా కానివ్వండి, పొరపాటు ఒకటి జరిగింది, ఆ జరిగింది ఆ పథకాలను ఒకటి సరిదిద్దుకుంటారు. సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మెరుగైన ప్రభుత్వం అని నేను భావిస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, మేము సప్తా సైనికుల తరఫున ఇచ్చే సజెషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎందుకంటే మేము మా వర్గాలను రిప్రజెంట్ చేస్తున్నాం, ఎంత కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి, ఉద్యమకారుల్ని మా సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళని, అర్థమైందా, రెండు పార్టీలు కూడా ఇవ్వగలిగితే ఖచ్చితంగా మా వర్గాల్లో చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎట్లాగైతే ఆయన నందిగం సురేష్ సామాన్యుడికి ఇచ్చారు, మారుమూడి విక్టర్ ప్రసాద్ ఆయన సామాన్యుడికి ఇచ్చారు, అలాగే ఈ ఐఆర్ఎస్లు ఎక్కడి నుంచి వందల కోట్లు అక్రమ అర్జన చేసి వచ్చిన వాళ్ళు, ఐఏఎస్లు రిటైర్ అయిన ఐఏఎస్లు వీళ్ళు వదిలిపెట్టేసి సామాన్యులకి ఇవ్వండి. అసలు నందిగం సురేష్ ఇచ్చినప్పుడు అయితే ఎస్సీ సమాజం నివ్విరిపోయింది. అవును, మామూలు వ్యక్తి అసలు మీకు ఇంకో 10% ఓటింగ్ పెరగడానికి కూడా కారణం అలాంటి మంచి గుడ్ ఎషన్ వాళ్ళే. అదే మీరు 29 నియోజకవర్గాల్లో చేస్తే అసలు ఎలా ఉంటుందో ఊహించుకోండి. డబ్బులు అనేది కూడా ఇక్కడ కూడా ఇచ్చారు కదా, అనంతపురంలో ఒక కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ఇల్లు కూడా లేదు. ఏ పార్టీలైనా సరే వాళ్ళకి ఇవ్వటం వల్ల మా జీవితాలు బాగుపడతాయి, వాళ్ళకి అవగాహన ఉంటది, ప్రజలకి ఈజీ యాక్సెస్ ఉంటది, వాడు వింటాడు. మీరు చూడండి, కొంతమంది మాలో కొంతమంది అయిన ఈ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి కలవటం చాలా కష్టమైన పని, వాళ్ళు అసలు మా విషయాలు కూడా మాట్లాడరు. అసలు నందిగం సురేష్ గారు అయితే వాళ్ళ ఫోన్ ఎప్పుడు 24/7 అందుబాటులో ఉంటాడు, ఎందుకంటే ఆయన కూడా కామన్ పీపుల్ కదా, మొన్నటిదాకా ప్రజల్లో కలిసి ఉన్నవాడు, ఈజీ యాక్సెస్ ఉంటుంది, ఏమన్నా ఫోన్ చేయగానే స్పందిస్తాడు. విక్టర్ ప్రసాద్ గారు కూడా అంతే, ఏమన్నా ఫోన్ చేయగానే మీరు ఇప్పుడు చేయండి లైవ్ లో ఫోన్ చేయగానే ఎవరు సార్ ఏంటి మీ ఇబ్బంది అని అడుగుతాడు. ఓకే ఓకే, అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ప్రభుత్వానికి కూడా క్రెడిబిలిటీ, అంటే వీళ్ళు ఏదో మనకి చెయ్యాలనుకుంటున్నారు, అవును అవును, ఈ సమాజానికి ఏదో బాగు చేయాలనుకుంటున్నారు అనే దృక్పథం ప్రజల్లోకి వెళ్ళుద్ది. వాస్తవంగా గత ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్య కారణం ఇలాంటి డిసిషన్స్. ఇప్పుడు కూడా మీరు ఈ పాతకాలం ఈ బ్యాచ్ అంతా వదిలేసి నిజంగా డెడికేటెడ్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఈ సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఈ జరిగిన డ్యామేజ్ ని బాగు చేసుకోవడానికి చేసే అవకాశం ఉంటుంది. నైస్ వెంకీ గారు, ఎందుకంటే మీరు మంచి చెప్పారు, అలాగే జరుగుతున్న తప్పులు చెప్పారు, వాటి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి, లేకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఏం చేస్తే కొంచెం ఎస్సీ
ఎస్టీ జనగణన వర్గాల్లో మరింత ఆదరణ దొరుకుతున్న విషయం చెప్పారు. లెట్ అస్ హోప్ దట్ ది పార్టీ అండ్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ దే విల్ మేక్ ది కరెక్షన్ మెజర్మెంట్స్ టు సాటిస్ఫై ది వల్నరబుల్ గ్రూప్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.